ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు టక్సో ఇన్స్టెంట్ నాన్ వెజ్ పికిల్ పౌడర్. శతాబ్ది టౌన్షిప్స్ వారి కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, మార్కెటింగ్ మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మంచి స్వీట్ లవ్ స్టోరీ మేడం అది. ఆవిడ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కూడా ఇక్కడ బబిత గారా అండి? బేసిగా పేరు ఎందుకు చెప్పుకున్నా? ఎందుకండి చెప్పండి, అసలు ఆ టాటూ సీక్రెట్ ఏంటి? చెప్పు, నువ్వు చెప్తే బాగుంటది, నేను చెప్తే వేరే ఉంటుంది. మాది లవ్ అది ఏమంటారు, దాన్ని పెళ్లి చేసుకున్న రోజు ఏమంటారు, మ్యారేజ్ పెళ్లి రోజు, సారీ కరెక్ట్, పెళ్లి రోజు రోజు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుని పోయినా మేడం. సో మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి పెళ్ళి ఆ టైంలో. సో ఈ 1000 రూపాయలలో ఏమి కొన్నా కానీ మరీ సీర కొన్నా కానీ కూడా తక్కువ వస్తుంది. సరే ఏమో ఏదో ఒకటి చేసుకుందాం అంటే, ఒకప్పుడే ఒక బ్యానర్ చూశాను కొత్త టాటూ చేయబడమని రాసింది కదా, పోయాను అతని దగ్గరికి, పోయి అడిగాను సార్ ఎంత సార్ టాటూ, ఒక చిన్నది ఇంత చాలు బబిత అని రాస్తే ఎంత అని అడిగాను. అప్పట్లో 1000 మీద ఉండేది కదా. అతను కొత్తది కాబట్టి సార్ ఒక 1000 రూపాయలకి ఎంత అన్నాడు. అమ్మ 1000 రూపాయలు అంటే నేను అతని ఏజెంట్ 900 అని చెప్పి తీసుకున్నాను. 100 రూపాయలు పెట్రోల్ పోసుకుందాం పక్కన పెట్టుకున్నాను. తర్వాత చూస్తూ ఉంటే సార్ ఇలా ఆఫర్ ఉంది, కొంచెం పెద్దగా కూడా ఇప్పించుకోవచ్చు అదే అమౌంట్ కన్నాడు. అప్పుడే ఈయన సైఫ్ అలీ ఖాన్ కరీనా అని పెద్దగా రాసుకున్నాడు. ఆయన రాసుకుంటే స్టిక్కర్ అతుకోవడం నాకు తెలియదు మాత్రం అతను చూపెట్టాడు బాగుంది. సేమ్ ప్యాటర్న్లో ఏ అన్నా అన్న, ఓకే సేమ్ అమౌంట్ ప్రాబ్లం లేదన్నాడు అతను. ఓకే అని చెప్పి అప్పుడు ఇంత చెక్కించుకొని ఇంటికి పోయినా మేడం. ఇంటికి మా వైపు చూపెట్టినా హ్యాపీ మ్యారేజ్ డే. అప్పుడు అలా ఆ రోజు మాట్లాడింది. చెప్పు ఏం చెప్పాలి, ఏం లేదు కానీ జస్ట్ మాట్లాడలేదు నాతో 2-3 వారాలు. ఎందుకు ఊరికే సరదాగా చెప్పు, ఏంది దీపావళి చెప్పు. ఏం లేదు, మా వైఫ్ నాకు చాలా ఇష్టపడుతుంది. నేను వర్క్ పని మీద బయటకి ఎప్పుడు పోతున్నా ఇంటికి సరిగ్గా ఉండాలి అని చెప్పి కోపం వచ్చేసి దీపావళికి ఇంట్లో ఉండాలని చెప్పి దీపావళికి అవునవును పెళ్లి రోజు ఇంటికి ఆ రోజు చావు రోజు అయ్యి ఉండేది, జస్ట్ ఈ టాటూ వల్ల పెళ్లి రోజు అయ్యింది. అమ్మా పెళ్లి రోజు ఇంటికి ఉండాలంటే అప్పుడు ఇంటికి రోజు చూపెట్టిన హ్యాపీగా మాట్లాడుతున్నాను. అంటే ముందే ఏమన్నా గొడవ లాంటిది అయిందా? అంటే గొడవ ఏమి ఉండలేదండి, జస్ట్ అటెంప్ట్ మర్డర్ ప్లాన్ చేశారు. అంటే ఏం చేయలేదు, అవధం చేసింది జస్ట్ తృటిలో తప్పింది. ఇప్పుడు కత్తి పోట్ల కన్నా ఈ పోటీ పడుతుంది కదండి, అందు గురించి ప్రేమతో వేసుకున్నా బాగా. అట్లా కాదు, మా వైఫ్ ప్రేమతో, చిన్న భయం ప్రేమ కూడా వేసేది ప్రేమతోనే పోట్లు. అలా ఇంకా జోకులు నిజంగా వెళ్ళది ప్యూర్ లవ్ స్టోరీ, లవ్ స్టోరీ అండి నిజంగా. అన్నదే వదంది షూట్లో ప్రేమ. ఆమెకి చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లు అండ్ పెళ్లి చేసుకునే టైంకి అన్న కూడా చాలా పెద్ద. అంటే ఎన్ని ఇయర్స్ గ్యాప్ అండి మీకు మీ వైఫ్ కి? 3 3 మొన్న గిట్లా ఏం చేసిన మేడం అనుకోకుండా టీవీ లేదు పేపర్లు చూపెట్టా, పోయి నా ఆస్తి అని చూపెట్టా, పెద్ద కోర్టు కేసు అయిపోయి నా ప్యాన్ నంబర్ అకౌంట్ నంబర్ ఏం లేదులేండి ఊరికే చెప్తున్నా. బేసిక్గా ఏలేదండి, ఈ లవ్ స్టోరీ ఏంటంటే ఈయన అప్పటికి చాలా పెద్దాడు, వద్దనకు వచ్చినది 90 కి అన్నమాట. కట్ చేస్తే చాక్లెట్లు కొనిస్తా అని చెప్పి తీసుకెళ్ళి చాక్లెట్లు కొనిచ్చి పొయ్యే దొంగతనం పెళ్లి చేసుకొని వచ్చినాం, అది వేరే. పెళ్లి చేసుకొని ఆమె అంటే మనం మన ఇంట్లో ఉన్నాము ఒక అట్లా 6 నెలల దాకా. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదు వెళ్ళిపోవాలా, మా ఇంట్లో నేను చెప్పలే నాకు టెన్షన్ ఎట్లా వేసి మా బాబాయ్ తోటి మా నాయనకి చెప్పించి మా కొట్టిరు ఒకరోజు బాగానే మా ఇంట్లో జోక్ చేశాను. నవీన్ గారికి క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు చెప్పండి. అన్న దాంట్లో చాలా ట్విస్ట్ ఉంటే ఓ మనిషి జీవితం ఏమేమి కావద్దు అనుకుంటావు. అట్లా మా బాబాయ్ ద్వారా మా ఇంట్లో చెప్పేస్తే మా అమ్మ, నేను ఒకటే అనుకున్నా తనులు తింటే ఇవాళ ఒకరోజు మొత్తం గట్టిగా తినొచ్చు, తర్వాత రేపటి నుంచి తనకి ఎగిరిపోతే అనుకున్నా. ఆ రోజు చెప్పిన మా అమ్మ ఫస్ట్
మీ కొడుకు పెళ్ళయిందా అని మా బాబాయ్ ఇట్లా చెప్తలేదా, నేను కొంచెం దగ్గరలోనే ఉన్నా, మా అమ్మ ఇదే కాలతో లాత్ కొడితే అవుతుంది అంట దూరంలో, అబ్బా చాలా కొద్ది దెబ్బ అనుకో, కానీ లేపి చాలా సార్లు కొట్టి మనోడు ఏంటంటే ఒకరోజు కొట్టుకుంటారు అనుకున్నారు, పెళ్ళి అయినప్పటి నుంచి అమ్మ అమ్మ కొట్టింది, ఇప్పుడు భార్య కొడుతుంది, ఆరు ఒక్కసారే కొట్టింది, అన్నిసార్లు ఏం కొట్టలే. అది కూడా ప్రేమతోనేనా నవీన్ గారు ఇలాంటి ఏదో టీటపై చేసి వచ్చారా అన్నా? నేను ఏం చెప్పినా, ఈ రోజు దీపావళి కదా, ఏమన్నా స్వీట్ అన్నా? నేను జోక్ చేస్తున్నాను, నువ్వు పర్సనల్ చెప్పేవద్దు, ఓకేనా? నువ్వు నిజంగా జోక్ అనుకోవాలి జస్ట్. ఓకే, ప్రసాద్ గారు చెప్పనివ్వండి, ఆడియన్స్ తెలుసుకుంటారు కదా. ఆడియన్స్ తెలుసుకున్నా పర్లేదు కదండి, మీ ఫ్యాన్స్ అండి. ఏంటి పిల్లలతో తను తిన్న నవీన్? లేదండి, ఆయన కూడా ఎక్కువసార్లు పడి ఉంటాయి దెబ్బలు, అంత ధైర్యం చెప్తున్నాడు అంటే అంటే ఆ సిచ్యువేషన్ ఏమైనా గుర్తుందా? అమ్మా చెప్పలేము, చాలా కష్టమైన సిచ్యువేషన్. ఎందుకండి? మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సినిమాలో ఒక ఎపిసోడ్ వేసుకోవచ్చు మీరు, కోవైసర్ల బ్రహ్మానందం. అరే నేను నిజంగా చెప్తున్నా, ఆ రోజు ఆమె ఇక్కడ కూర్చొని నన్ను కొడుతుంటే ఆ టైంలో నేను అదే ఆలోచిస్తున్నా, కోవైసర్లో తన్నులు గుర్తుపెట్టుకోవాలి కదా, నాకు బ్రహ్మానందము కోవైసర్ గారు గుర్తొస్తున్నారు ఆ టైంలో. ఇందాక ఒకసారి కొట్టేది అన్నాడు, కొడతానే ఉంది ఆ టైంలో. తప్పు చేసిన అన్ని నిజాలు చెప్పేస్తాడు పోలీసులు. సరే అట్లా క్యూట్ బాస్, అందరికి జరగవు అలాంటివన్నీ, మనకి జరుగుతాయి చాలా సూపర్ అన్న కదా, రోజు జరుగుతాయి అదే. అందుకే ప్రతిరోజు కొత్త రోజే, ఎవ్రీడే ఇస్ ఎ న్యూ డే. న్యూ డే కాదు, న్యూ డే బట్టలు కొడతారు అనుకుంటారు న్యూ డే. చిన్నప్పుడు మా అమ్మ కొట్టి బట్టలు ఇప్పి ఎంతమంది కొట్టారు మన ఆయన కొట్టిండు, చెప్పకుండా సినిమా పోయినా కనక శబ్దం శబ్దం వినిపించినట్టు కొట్టిండు మన ఆయన. చిన్నప్పుడు అంతా తన్నందులోనే మేడం, మన అంతా హాబీ అది. మా ఈ మధ్యకాలం మా పిల్లలు కొడుతున్నారు. అవునా అండి? అదే అండి, కొడతా ఉంటాడు వాళ్ళ చిన్న అబ్బాయి మొన్న అయితే. ఒక అబ్బాయి చెప్పానా, ఒక అబ్బాయి హీరో సత్యానంద ట్రైనింగ్ తీసుకుంటున్నాడు, నెక్స్ట్ ఇయర్ వస్తున్నాడు, సపోర్ట్ చేయండి అంటే ఈయన లాగా కాదు బాగా చేస్తాడు ఆయన అబ్బాయి సీరియస్ గానే చూసి యాక్టింగ్ ఇలా చేయకూడదని ఫిక్స్ అయ్యి అక్కడికి వెళ్ళి నేర్చుకుంటాను. జోక సీరియస్ గా వీళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి హీరోగా లాంచ్ అవుతున్నాడు, మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. మళ్ళీ మనోడు ఏది చేయడం కదండి, మనోడు యాక్టింగ్ చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. నేను చూశాను కొన్ని, నాకు చూపిస్తుంటాడు అబ్బాబాబా, నాకైతే మన అర్జున్ రెడ్డి ఉన్నాడు కదా, నేను విజయదేవరకుండా తనకు మించి స్నాగం మాట్లాడదు భలే ఉంటుంది. నిజంగా నవీన్ అన్న ఆదరించినట్టు వాళ్ళ అబ్బాయిని కూడా ఆదరిస్తా. నవీన్ అన్న ఆదరించలేక పేరు అట్లీస్ట్ జోక్ అంటే నిజంగా ఇదేం కాదు, కానీ బేసిక్గా నవీన్ అన్న వాళ్ళ అబ్బాయి యాక్టింగ్ స్కిల్స్ వేరే లెవెల్లో నించుకొని కొని చూపించాడు నాకు, భలే అనిపించింది అన్న. ఏం చేస్తున్నాడు అన్న అన్న? మేము చెప్పే కంటే 1 ఇయర్ తర్వాత మీరు చూస్తారు కదా, ఖచ్చితంగా మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నాను? వీళ్ళ పిల్లలు సూపర్ అండి ఇద్దరు. ఇద్దరు బాబులేనా అండి? ఇద్దరు అబ్బాయిలు. ఇంకొక అబ్బాయి అక్షయ్ కుమార్, ఇంకో అబ్బాయి, ఆ అబ్బాయి ఓన్లీ భక్త కన్నప్ప. ఆయన పెద్దోడే భక్త కన్నప్ప, అవునా? చిన్నోడు అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ వీళ్ళ గుళ్ళు ఏముంటే అన్ని తిరిగేస్తుంటారు, తిరిగేసి ప్రతిరోజు. చిన్నప్పుడు మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో యాక్ట్ చేశారు కదా, పవన్ అనుకుంటామో మనం పెద్దోడు, అతనే చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకులాగా జానీ సినిమాలో కూడా చేశాడు మనం, అప్పుడు 6 మంత్స్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు చిన్నప్పుడే స్టార్ మీ అబ్బాయి అయితే ఒక పెద్ద పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ గారి మూవీలో చిన్నప్పుడే చేసిన గొప్ప ఘనత. నేను కూడా చేశాడు పవన్ కళ్యాణ్ గారితో చేశాను చూడు, కానీ కనపడ్డు కాదు బద్రి కూర్చి. అదేంటంటే సిబిఐకి వాళ్ళకి సిఐడి చెప్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో కనిపెట్టారు. ఓకే, ఇవాళ ఎక్కడికో పోతుంది మనది, నా దివాళ తీసినట్టున్నది దివాళికి. ప్రసాద్ గారు మీరు షేర్ చేయండి మీది లవ్ మ్యారేజ్.
అంటే నవీన్ గారు ఇప్పుడు వరకు చెప్పారు కదా ఎక్స్పీరియన్సెస్. ఆయన చెప్పండి, చెప్పించండి. ఈరోజు మీకు స్టఫ్ ఇచ్చేది ఎవరు ఉండంటే నేనేం మాట్లాడి అయిపోయింది. ఎందుకు అయ్యో కథం ఇప్పుడు ఎందుకు మాట్లాడ బాధపడుతుండే రెడ్డి గారికి ఏం చెప్పుకోవాలి, బబ్బీ ఇది కాదమ్మా అది కాదమ్మా ఆడమ్మా పక్క నుండి రెచ్చగొట్టాడమ్మా చెప్పేశానమ్మా ఇది అంటాడు. అంతేనా? ఏ నువ్వు తప్పు అబద్ధం చెప్తాను, నేను నిజం చేయబోయాను. నేను ఇప్పటికీ నువ్వు ఆపట్లేదు చూడాలి. ఈయన బేసిక్గా చాలా మంచి చూడండి, ఎంత ఈయన చాలా సీనియర్, మేమంతా జూనియర్లు. మేము జోకులు వేసినా తీసుకుంటాడు, ఆయన ఎప్పుడు వేద్దాం ట్రై చేస్తాం వేయలేడు. బట్ చాలా మంచి ఉండవి నన్ను అందరిట్లా తక్కువ పేమెంట్. నేను మీకు జబర్దస్త్ కి ఎట్లా వచ్చారు ఏంటి? బైక్ అన్నపురం స్టూడియో దగ్గర నుంచి గేట్ కొత్త సరే. ఫస్ట్ డి ఆడిషన్స్ అని మనకి ఈటీవీలో చిన్న యాడ్ వచ్చింది ఒకటి, నిహారిక గారు అప్పుడు డి జూనియర్స్. సో ఆడిషన్స్ ఉన్నాయని చెప్పి సరే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి వెళ్ళాను. వెళ్తే అక్కడ నేను డ్యాన్స్ ఓకే చేశాను. సరే తమ్ముడు తర్వాత ట్రై చేయను అని చెప్తే, దాని తర్వాత నేను అక్కడే ఆ రోజు ప్రొడక్షన్ రెడీ అని ఒక ఆయన ఉండే, ప్రొడక్షన్ రెడీ అంటే ఆయనే ఇంకా నన్ను చూసి ఇలా ఇక్కడైతే వాడుకుంటున్నాను జబర్దస్త్ ఏమైనా చేస్తావా అని అంటే అన్న చెప్పాడన్నా వస్తాను ఖచ్చితంగా అని చెప్పి జబర్దస్త్ షూట్ రోజు వెళ్తే చూశాను. షూటింగ్ చూసిన తర్వాత ఇంకా ఆ రోజు ఈవినింగ్ సుధాకర్ అన్న సునామి సుధాకర్ అన్న నేను తిరుగుతూ ఉంటే నన్ను చూసి అంటే నేను మళ్ళీ ఎల్లుండి షూట్ ఉంది ఒకసారి రా నీకు ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇస్తానని చెప్పి ఆ రోజు ఆయన దగ్గర నెంబర్ తీసుకొని నెక్స్ట్ డే వెళ్ళి షూటింగ్కి వెళ్ళాను. ఇంకా చంచన టీంలో నా ఫస్ట్ ఒకే ఒక డైలాగు, నేను మగానే అని ఒక డైలాగ్ చిన్నది చెప్పేసి దాని తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఏమీ లేదు. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ పటాస్ ప్రకాష్ అన్న చూసి ఆయన టీంలో ఒక 5 ఎపిసోడ్స్ చేశాను. రాజ్కుమార్ అన్న రైటర్ ఆయన పటాస్ ప్రకాష్ అన్న ఇంకా ఆయన ద్వారా ఇలా వెళ్ళి దాని తర్వాత మళ్ళీ సునామి సుధాకర్ అన్న భాస్కర్ అన్న టీమ్ లీడర్ అయ్యి సో ఇంకా కంటిన్యూ అయిపోయాను. ఇంకా ఓకే నా జర్నీ ఇంత బ్యూటిఫుల్ ఉంది, పెద్ద కష్టాలు మళ్ళీ కానీ తొందరగా వచ్చానని హ్యాపీ అంతే. అంటే ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండి అడగొచ్చా? నా ఏజ్ ఇప్పుడు చెప్పకూడదు. సరే పెళ్లి చేసుకున్న ఏజ్ అయితే ఉందండి ప్రస్తుతానికి. చెప్పండి మీరు ఎవరి సంబంధాలు కొంచెం ప్లీజ్ అప్రోచ్ కండి. పెళ్లికి సంబంధం రెడీ, అబ్బాయి రెడీ, అబ్బాయి రెడీ, అబ్బాయి రెడీ అన్న, అబ్బాయి రెడీ, అమ్మాయిలు ఎవరన్నా ఉంటే కనుక నో బ్యాడ్ హ్యాబిట్స్, డ్రింకింగ్ లేదు, స్మోకింగ్ లేదు, ఇలాంటి చెడాల మాటలు లేవో. సో ఎవరైనా కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ ట్రై చేసుకోండి. చెప్పండి కట్టేస్తాడు. అది కాదు మంచి నీకు సరసమానంలో నరేష్ ఏజ్ 32. నువ్వు చెప్తే మరి వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి పోతారు. 34. నువ్వు ఒక 5 ఇయర్స్ బ్యాక్ కూడా ఇది చెప్పావు. లేదు ఇది ఓపెన్ గా పెళ్లి సంబంధాలు ఎవరైనా ఉంటే కనుక చూడండి 24. ఓకే అక్కడ కెమెరా చూడరా కింద కాదు. ఎస్ 24 ఏజ్ లో పెళ్లి చేసుకుంటారా? సో నరేష్ గారికి ఎవరైనా రెడీగా ఉంటే ఇంట్రెస్టెడ్ గా ఉంటాయంట నరేష్ గారిని అప్రోచ్ అవ్వండి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు టక్సో ఇన్స్టెంట్ నాన్ వెజ్ పికిల్ పౌడర్, శతాబ్ది టౌన్షిప్స్ వారి కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, మార్కెటింగ్ మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.